ఈరోజు కనకదార సత్రంలో 14వ శ్లోకం నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై భృగుమహర్షి కుమార్తెన లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు దేవియే భృగునందనాయే అంటే నమోస్తు విష్ణోరురసిస్థితాయి అంటే విష్ణు యొక్క వక్షస్థలంలో ఆసీనురాలైన మహాలక్ష్మికి నమస్కారము. నమోస్తు లక్ష్మీ కమలాలయాయై అంటే ఎల్లవేళలా సర్వ జగత్తుని ఈ విశ్వాన్ని కూడా తన చూపుతోటే కాపాడుతూ చూపుతోటే విశ్వాన్ని నడుపుతున్న కమలల్లో అధిష్ఠించిన ఆ తల్లికి నమస్కారము. తర్వాత నమోస్తు దామోదర వల్లభాయి దామోదరుని పత్నికి నమస్కారము. అంటే అమ్మ భృగునందన భృగుమహర్షి కూతురువి నువ్వు, అంటే మహాపవిత్రుడైన ఋషి కుమార్తెవి, నీ అంత పవిత్రురాలివి నువ్వు, అలాంటి నీకు నమస్కారం అమ్మ. నమోస్తు విష్ణురురసిస్థితాయి, ఇంత పవిత్రమైన ఆ మనసుతో ఉన్నదానివి కాబట్టి నీవు ఎక్కడున్నావు, విష్ణు హృదయంలోనే ఉన్నావు. అంటే అనంతంగా వ్యాపించిన ఆ విష్ణు హృదయం అంటే కేంద్రస్థానం, ఆ విష్ణు శక్తివమ్మ నువ్వు, ఈ విభూతులన్నీ నువ్వు మాకు అందించినవే. ఎంతసేపు విష్ణువుతో సంబంధంతోనే కలుపుకొస్తున్నారు, ఎందుకంటే ఆవిడ ముందు వాక్యం ఒక వాక్యం అనేసి వెళ్ళిపోయింది కదా, అది అతని మనసును కలిచేస్తోంది. ఈవిడికి గత జన్మల్లో మంచి అంటే సత్కర్మలు లేవయ్యా, నేను ఇలా ఇస్తాను, నేను ఎలా ఇస్తాను సంపదన సంపదని అంది కదా, అందుకని అలా సత్కర్మలు చెయ్యని వాళ్ళు కూడా ఈ జన్మలో ఆర్తిగా ఆవిడ్ని ప్రార్థిస్తే వాళ్ళని అనుగ్రహించమ్మా అనే తపనతో ప్రతి అక్షరాన్ని ఎంత చక్కగా వాడుకుంటూ వెళ్తున్నారంటే, అమ్మా నువ్వు భృగునందనుని కూతురువి అంటే ఒక మహర్షి కూతురువి కాబట్టి మహర్షులు అంటే వాళ్ళు మహిమాన్వితమైన మనస్తత్వంతో ఉంటారు పవిత్రాత్ములు. అలాంటి ఋషి కుమార్తెగా నువ్వు ఒకసారి జన్మించావు కాబట్టి నీకు ఇలాంటి అంటే కోపం కానీ ఏమీ ఉండవమ్మా, ఎప్పుడు దయే ఉంటుంది. కాబట్టి రెండవది, నువ్వు ఎవరి ఇల్లాలివి, ఎక్కడుంటావు, నీ స్థానం ఎక్కడ అంటే సర్వవ్యాపకుడైన విష్ణుమూర్తి హృదయంలో ఉంటావమ్మా నువ్వు. అలాంటి మీ ఇద్దరే మా తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు పిల్లల మీద ఎప్పుడూ కోపం ఉండదు, వాత్సల్యమే తప్ప. కాబట్టి నిష్కారణమైన అవ్యాజమైన ఆ కరుణను మా మీద కురిపించమ్మా అంటూ నమోస్తు విష్ణురురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై, కమలాన్ని ఆలయంగా చేసుకొని లక్ష్మిగా విభూతుల్ని అన్నిటికీ ఇస్తూ నీ చూపులతోటే విశ్వాన్నే పాలిస్తున్న జగన్మాత నీకు నమస్కారం. నువ్వు శ్రీమాతవి కాబట్టి నువ్వు తల్లిలాగా మమ్మల్ని ఆదుకో అంటూ ఆఖరణ వేశారు క్లాస్ ఇక్కడ సాధకుడికి సంబంధించింది. అది నమోస్తు దామోదర వల్లభాయే, ఇలాంటి తల్లి ఎవరికి పత్ని అంటే దామోదరుడికి. కాబట్టి అలాంటి తల్లి విభూతులు మనం పొందాలి అంటే ఆ విష్ణుతత్వాన్ని మనం అర్థం చేసుకొని మనలో సాధన అంటే ఆవిడ సరే విశ్వమాత కాబట్టి మనని రక్షిస్తుంది, ఆవిడ అనుగ్రహం మనకి ఇస్తుంది, కానీ మనం ఆ అనుగ్రహానికి అర్హత సంపాదించాలి కదా. ఆవిడ ఎవరు అన్న అవేర్నెస్ మనకు ఉండాలి. ఆవిడ ఎవరు, దామోదరుడి పత్ని. ఇక్కడ దామోదరుడి పత్ని అని దామోదర నామం ఎందుకు వేశారంటే దామములు అంటే దా లోకాలు, ఇవి ఉదరంలో గలవాడు దామోదరుడు, అతని పత్ని అంటే లోకాలు అన్నిటికీ నాయకుడైన వాడు అతను, అతనికి భార్య ఈవిడ. కాబట్టి మనకి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. ఇంకా రెండో అర్థం తీసుకుంటే దామ అనే శబ్దానికి తాడు అని అర్థం ఉంది, సూత్రం అని అర్థం ఉంది. అంటే మనం ఎప్పుడూ జీవులందరూ కూడా కర్మబంధీలమి, మన కర్మలతో మనం బంధింపబడి ఉంటాం. అలాంటి బంధింపబడిన కర్మలు గల మనం అందరం కూడా ఆవిడ్ని ప్రార్థించాలి. ఎలాగా అంటే దామోదరుణ్ణి ప్రార్థిస్తే మన కర్మబంధాలన్నీ కూడా తెగిపోతాయి. ఎందుకంటే లోకాలన్నీ దామములని ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ లోకాలన్నీ ఉదరంలో గల ఆ శక్తి ఎవరు, విష్ణుమూర్తి.
నీ విశ్వవ్యవస్థలో పదార్థ అంతరాల్లో అంటే ఉదరాల్లో బంధన రూప చైతన్యంగా వ్యాపించిన శక్తి ఎవరు అంటే దామోదరుడే, విష్ణు శక్తి. ఆ విష్ణుశక్తి విభూతే ఈవిడ. కాబట్టి తల్లి, నువ్వే మాకు చిక్శక్తి రూపంలో నడిపిస్తున్నావు, కాబట్టి బంధనాల్ని జయించే శక్తిని కూడా నీవే ఇవ్వాలమ్మా. కర్మబంధాల్లో మేము కూరుకుని పోయి ఉన్నాం, కాబట్టి ఆ విష్ణు యొక్క భార్యగా నువ్వు మా తల్లిగా, మీరే మా తల్లిదండ్రులు కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి మాకు మా కర్మబంధాల్ని జయించి వాటిని ఆ సంకెళ్ళని తెంచుకొని ఆ అవేర్నెస్ మాకు రావట్లేదు, కాబట్టి మాకు కళ్ళు తెరిపించి జ్ఞానాన్ని ఇవ్వగలిగే శక్తి మీకే ఉందమ్మా, కాబట్టి ఆ రకంగా మమ్మల్ని ఉద్ధరించు. ఇంకో అర్థం ఏంటంటే లోకాలకి దామములని చెప్పుకున్నాం కదా, ఎవరి ఉదరంలో ఉన్నాయి ఆ లోకాలన్నీ? ఈ విష్ణుమూర్తి ఉదరంలో ఉన్నాయి, కాబట్టే అతనికి దామోదరుడు అని పేరుందని చెప్పుకున్నాం. అయితే ఇలాంటి దామోదరుడు అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఏం చెయ్యాలి అంటే, ఈ దామోదర అర్థానికి దమం అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం చేత ఉదార అంటే ఉత్కృష్టమైన అంటే విశాలమైన బుద్ధి చేత తెలియబడే పరమాత్మే దామోదరుడు. అంటే రెండు లక్షణాలు ఉండాలి ఏ సాధకుడికైనా, ఇంద్రియ నిగ్రహం, ఉదార బుద్ధి. ఈ ఇంద్రియ నిగ్రహం ఉంటేనే అతన్ని మనం అర్థం చేసుకోగలం, ఆవిడ అనుగ్రహాన్ని పొందగలం. తర్వాత ఉదార బుద్ధి ఉండాలి, అంటే మంచి సున్నితమైన విశాలమైన దృక్పథం టువర్డ్స్ లైఫ్, టువర్డ్స్ యూనివర్స్ మనకు ఉండాలి. ఉంటేనే ఆ సాధనతోటే నారాయణ తత్వం మనకి అర్థమవుతుంది, ఆ లక్ష్మీ అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఎప్పుడూ విడవకుండా ఉంటుంది. ఆ అవగాహన అంటే ఈ రెండు లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఇంద్రియ నిగ్రహం, ఉదారతత్వం, ఈ రెండు ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు లక్షణాలు విష్ణుతత్వానికి సంబంధించినవి కాబట్టి. అలాంటి రెండు లక్షణాలు ఉన్న వ్యక్తి దగ్గర, సాధకుడి దగ్గర నుంచి లక్ష్మి ఎప్పటికీ వెళ్ళదు, ఎందుకంటే అవి నారాయణ తత్వం, నారాయణ విడిచిపెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి దామోదర వల్ల భాయ ఈ రెండు లక్షణాలు మీరు కూడా మీ జీవితాల్లో ఎప్పుడూ అన్వయించుకుంటూ మీరు మీ జీవితాన్ని కానీ గడిపితే మీకు ఆవిడ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి సాధనలోనే కాదు, ఐశ్వర్యం వచ్చిన తర్వాతే కాదు, ఐశ్వర్యం రావాలన్నా మనకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, తర్వాత ఉదార బుద్ధి ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే విష్ణుతత్వం మనకు అవగతం అవుతుంది. ఆ విష్ణుతత్వం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో లక్ష్మి మనకి ప్రసన్నురాలు అవుతుంది. ఇంకొకటి, యశోద చేత కట్టుబడిన ఉదరం గలవాడే దామోదరుడు. అంటే ఇక్కడ ఈ కథే ఒక గొప్ప కథ భాగవతంలో, దామోదర లీలా ఘట్టం ఇది. ఇది అతని యొక్క అద్భుత తత్వాన్ని ప్రకటించింది. ఆవిడ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి చిన్ని కృష్ణుడి బొజ్జకి కట్టాలనుకుందిట, కానీ ఆవిడ కట్టలేకపోయింది. ఎప్పుడూ ఎంత పెద్ద తాడు తెచ్చినా ఒక జానుడి మాత్రమే తగ్గిపోతూ ఉండేదిట. ఇది అహంకారం, అంటే నేను కడతాను, నేను కట్టి ఆ పరమాత్మ తత్వాన్ని నేను కట్టుకోగలను, అంటే అది కుదరని పని. అందుకని ఆవిడ ఆఖరికి ఏం చేసింది, ఇంకా నేను బంధించలేనయ్యా, నా వశం కావట్లేదయ్యా అని ఆవిడ ఇంకా అన్నిటినీ వదిలిపెట్టి ఆ విష్ణు వైపు అలాగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు దయాళువైన ఆ విష్ణువు ఆవిడికి కట్టుబడిపోయాడు. ఎలాగా, ఆవిడ అంటే నిష్కళంకంగా, నిష్కపటంగా, నేను ఇంక పట్టుకోలేనయ్యా కృష్ణయ్య, అలసిపోయాను అని తన ప్రయత్నాలన్నీ చేసి అన్నీ ఇంకా నాకు ఇంకా నా వల్ల కాదయ్యా, గజేంద్ర మోక్షంలో కూడా అంతే, నా శక్తులన్నీ అయిపోయి కృష్ణ నీవు తప్ప ఇంకెవ్వరూ నాకు శరణ, నాకు ఇంకా గతి లేరు అని ఎప్పుడైతే ద్రౌపది ఘట్టం కూడా అదే కదా, అన్నీ అయిపోయిన తర్వాత ఆవిడ కృష్ణ అని చేతులెత్తి మొదలెడితే కంప్లీట్గా ఆవిడికి కావాల్సిన రక్షణ అంతా ఇచ్చాడు. అంటే మన ప్రయత్నం సాయశక్తిలా 100% మనం చేసి ఆ తర్వాత ఫలితాన్ని నీవే ఇయ్యవయ్యా, మాకేం తెలీదు, మేము ప్రయత్నం చేయడం వరకే మాకు శక్తి ఉంది, ఆ శక్తి కూడా మీరు కలిగించిందే, కాబట్టి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, మీరు దయ ఉంచి మమ్మల్ని ఉద్ధరించండి అని దామోదర వల్ల భాయి అని చక్కగా చెప్తూ మనకి అంతర్లీనంగా అన్యాపదర్శంగా, అంటే మనకి ఇలాంటి సాధన రహస్యాన్ని, సాధన తత్వాన్ని
శంకర్ల వారు మనకి ఇస్తూ అలాగా జ్ఞానేంద్రియాలు మనసు పెట్టి జీవితంలో ప్రతి క్షణాన్ని మనం ఆ దామోదర వల్లభ అయిన ఆవిడ అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అనుగ్రహం మన మీద ఉంటుంది. లక్ష్మి ఎల్లవేళలా మనతోటే ఉంటుంది. అలాంటి ఆశీర్వచనాన్ని ఇచ్చిన గురువుగారి పాదాలకు నమస్కరించుకుంటూ రేపు ఇంకో శ్లోకం గురించి మనం చర్చించుకుందాం. అందుకే అతను ఏమన్నారు, నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరుసుస్థితాయి, నమోస్తు లక్ష్మీ కమలాలయ్యాయై, నమోస్తు దామోదర వల్లభాయై అంటూ ఆశీర్వదిస్తున్న గురువుగారి పాదాలకు నమస్కరించుకుంటూ రేపు ఇంకొక శ్లోకం గురించి మనం చర్చించుకుందాం.